తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని పలు గ్రామాల్లో అర్ధరాత్రి నుంచి సంచరిస్తున్న మూడు గజరాజులతో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు గ్రామంలోని ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వాటిని అడవుల్లోకి తరిమే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇవి రాత్రి అక్కడ రామకృష్ణ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎర్రరెడ్డిపాలెం దగ్గర కట్ట మీదనే ప్రయాణం చేస్తున్న తప్పిపోయిన మూడు ఏనుగులు అటు తూకువాకం చెరువు దగ్గర కట్టపైకి తూకువాకం వైపు వెళ్ళేడుగా పోతున్నాయి. ఇక్కడే ఆంధ్రజ్యోతి దగ్గర అటు ఇటు తిరుగుతున్న గజరాజులు చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ పరిధిలో తూకివాకం పెద్ద చెరువు దగ్గర మూడు ఏనుగులు సంచరిస్తున్నాయని గ్రామస్తులు మాకు తెలిపిన వెంటనే మేము కూడా సంబంధించిన రేణిగుంట పిఆర్ఓ గారికి మరియు గాజలమన్యం పోలీస్ స్టేషన్ ధర్మారెడ్డి ఎస్ఐ గారికి తెలియజేసిన వెంటనే సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాటిని సంరక్షణగా మార్గం మళ్లించి మన తూకువాకం సైడ్ నుండి ఇప్పుడు ప్రస్తుతానికి హర్ష టొయోటా షోరూం దగ్గర ఉన్నాయి. అదేవిధంగా తిరుచానూరు వైపు వెళ్ళే విధంగా గ్రామస్తులందరూ కూడా వచ్చి చూడడం జరుగుతుంది. అందరూ కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి వాటిని దారి మళ్లిస్తున్నారు. వన్ మంత్గా ఈ మూడు స్టే ఎలిఫెంట్స్ మొత్తం మేల్ ఎలిఫెంట్సే జిల్లా అంతటా తిరుగుతున్నాయి. అక్కడ ఫోన్ నుంచి మన కౌండిన్య వైల్డ్ లైఫ్ సైన్స్ నుంచి బయటకు వచ్చినాయి. అవి జిల్లా మొత్తం తిరుగుతూ ఇప్పుడు మళ్ళీ గత 10 రోజుల క్రితం గాజుల మండలం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రేణిగుంట ప్రాంతానికి ఇక్కడ వచ్చినాయి, తూకివాకం చెరువు దగ్గర. సో ఇప్పుడు ఎండ టైంలో మేము బయటికి రావు, ఈవినింగ్ కానీ బయటికి రావు. ఈవినింగ్ తర్వాత మనం అవి ఎటు మూవ్ అయితే అటు దగ్గరలో ఉండే ఫారెస్ట్కి మనం ట్రైవ్ చేస్తాం. ఇటువైపు ఒక ఫారెస్ట్ ఉంది, అటువైపు ఒక ఫారెస్ట్ ఉంది. మధ్యలో గ్రామాలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో ప్రజలు వాటికి ఏమి హాని పెట్టకూడదు, అలాగే వాటి నుంచి కూడా హాని కలగకుండా మనం చూసుకోవాలండి. సో పోలీస్ హెల్ప్ తీసుకుంటున్నాము, మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము. ఈవినింగ్ 4 తర్వాత డ్రైవింగ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.